దేవర్సులకు జోహార్ జోహార్. కొనసాగిస్తాం సుశ్రుత దేవర్సుల ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. వర్ధిల్లాలి దళిత అమరవీరుల పోరాటాలు, వర్ధిల్లాలి 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 దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు పోరాడతాం. సుశ్రుత దేవర్సులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. సుశ్రుత దేవర్సులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం పోరాడదాం. జోహార్ సుశ్రుత దేవర్సులకు జోహార్ జోహార్. సుశ్రుత దేవర్సులకు జోహార్ జోహార్. కొనసాగిస్తాం సుశ్రుత దేవర్సుల ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. కొనసాగిస్తాం దళిత అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. వర్ధిల్లాలి దళిత పీడిత కులాల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి 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 గూడూరు దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి 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 గూడూరు దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొనసాగిస్తాం దళిత అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పువ్వు అని వేయాలి ఇవాళ, దానికి ఒక ప్రత్యేకత ఉంది, తర్వాత చెప్తాం. ఇప్పుడు ఫిబ్రవరి 9న అత్యంత దుర్మార్గంగా చంపివేయబడిన తర్వాత అక్క సుశ్రుత తల్లి అయినటువంటి కోమలక్క, తర్వాత బంధువులు, దళితులు, సామాజిక ప్రజాస్వామ్య శక్తులు కలిసి ఎక్కడైతే రమేష్తో కలిసి ఉండడానికి సంబంధించి కాపురం చేయకుండా అడ్డుకుని దాన్ని విచ్ఛిన్నం చేయడానికి పుల్లయ్య, రాజయ్య, రాజేశ్వరి ప్రయత్నం చేశారు. దాన్ని ఎదిరిస్తూ సుశ్రుత ఇక్కడే ఇదే ప్లేస్లో కూర్చుని ఆత్మగౌరవ పోరాటాన్ని చేసింది. ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని చేసినటువంటి దానికి భయపడినటువంటి ఈ నిందితులు సుశ్రుతను లేకుండా అత్యంత దుర్మార్గంగా ఈ ప్రాంతంలో కాకుండా ఎక్కడో అడవిలో చంపివేయబడితే ఆ కాల్చి బూడిద చేసినటువంటి ఆ ఆనవాళ్ళను తీసుకొచ్చి అదే ప్లేస్లో ఎక్కడైతే సుశ్రుత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాన్ని ప్రారంభించిందో అదే స్థలంలో సమాధి పెట్టి గూడూరులో దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాన్ని ప్రారంభించింది. ఆ పోరాటం ప్రారంభించి ఈ రోజటికి దాదాపు 55 రోజులు అవుతా ఉన్నది. ఈ 44 రోజులు రిలే నిరార దీక్ష, అంతకుముందు 10 డేస్, 54 రోజులు కావస్తా ఉన్నది. ఈ 54 రోజులలో మనకు ఈ పోరాటానికి సంబంధించినటువంటి చిరు విజయాలు కూడా మనకు వచ్చాయి. ఇప్పటికీ మనం ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం నష్టపరిహారం అడుగుతున్నామో అది బిల్లు అంటే డిటీఓలో బిల్లు అవుతా ఉన్నది. ఈ రోజు రేపు అకౌంట్లో పడుతుంది, అదొక విజయం మనకు. నెక్స్ట్ డిమాండ్గా మనం ఏ ప్రధాన కారకుడు, మూల కారకుడు అయినటువంటి పుల్లయ్య ఈరోజు అరెస్ట్ కావాలి, ఎఫ్ఐఆర్ చేయాలి అనేటటువంటి ప్రధాన డిమాండు సుశ్రుత దేవర్సుల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ చేస్తూ ఉన్నది. ఆ పోరాటానికి ఫలితంగా 44 రోజులుగా రిలే నిరార దీక్షలు, తర్వాత 54 రోజులుగా కోమలక్క ఇక్కడ కూర్చుని దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాన్ని ప్రారంభించింది. ఆ పోరాట విజయము ఈరోజు పుల్లయ్య అరెస్ట్ అయ్యాడు నిన్ననే. ఈరోజు వస్తా వస్తూ ఏసీపీతో మాట్లాడితే ఆయన ఈ అరెస్టుకు సంబంధించిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూనే అది పత్రికలలో రాలేదు, మరి ఎక్కడ రాలేదు ఏందని అడిగితే పత్రికలు రాకపోతే అరెస్ట్ కానట్ట, మేము మీడియాకు చెప్పాము, రాయనప్పుడు మేమేం చేస్తామని ఆయన ఏసీపీ డైరెక్ట్గా మాట్లాడాడు. అంటే మొత్తానికి పుల్లయ్య అరెస్ట్ కావడం అనేది ఈరోజు దళిత బాధితులుగా కోమలక్క చేస్తున్న పోరాటం, ఆమెకు అండగా సామాజిక ప్రజాస్వామిక శక్తులు చేస్తున్నటువంటి సంఘీభావము, లేదా సుశ్రుత దేవర్సుల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ చేసినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు పుల్లయ్య అరెస్ట్ కావడం అనేది మన మొదటి విజయంగా మనం తీసుకోవాలి. ఈ విజయాన్ని మనం పునాదిగా చేసుకుని రెండవ పోరాటాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాము. సుశ్రుత దేవర్సుల స్మృతివనంగా ఎక్కడైతే ఆత్మగౌరవ పోరాటాన్ని సుశ్రుత ప్రారంభించిందో ఆ పోరాట సంకేతం నుండి స్మృతివనంగా ప్రకటించే వరకు
ఈ రోజటి నుండి 9 తారీఖు వరకు మనము విలేజ్ క్యాంపెయిన్, ఈ 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల క్యాంపెయిన్ విలేజ్ విలేజ్ తిరిగి, గ్రామ గ్రామం తిరిగి దళిత ఓటర్లకు సంబంధించిన క్యాంపెయిన్ కూడా ప్రారంభిస్తున్నాము. అది ఇప్పుడు మనము ఈ తర్వాత ప్రారంభించుకుందాము. అయితే ఈ పోరాట విజయానికి సంకేతంగా ఈరోజు మనం దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలని అట్లా మన వచ్చినటువంటి బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలైనటువంటి సాంబశివరావు సార్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ పోరాటాన్ని మనం పోరాట విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సార్ను కూడా